Telangana Pai Congress lo clarity unda, Delhi ku vellina netalaku chittasuddhi enta, rajinamalu cheyataniki enduku venakadugu vestunnaru, high command ante bhayama ledante samasyalu koni techukovadam enduku ani alochistunnara, T Congress netala teeru evariki antubattadam ledu. ప్రత్యేక రాష్ట్రంపై ఓ అడుగు ముందుకు మూడు అడుగులు వెనక్కి అన్నట్లుంది టీ కాంగ్రెస్ నేతల తీరు. ఇదిగో తెలంగాణ అదిగో తెలంగాణ అంటూ మాటలు చెప్పిన నాయకులంతా ఇప్పుడు అధిష్టానం ముందు తేల్చుకోలేకపోతున్నారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణ తేల్చకుంటే రాజీనామాలే అంటూ హెచ్చరికలు జారీ చేసిన వారంతా ఇప్పుడు అందుకు వెనకడుగు వేస్తున్నారు. ఒక్కటిగా ఢిల్లీకి వెళ్లిన నేతలంతా అభిప్రాయ భేదాలతో తిరుగుముఖం పట్టారు. టీ కాంగ్రెస్ ఎంపీల తీరును ఈ ప్రాంత నేతలే ఎండగడుతున్నారు. తెలంగాణ ప్రాంత నేతలు ఢిల్లీలో చేస్తున్న హడావుడిపై ఇక్కడి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకు వాడిన అస్త్రం రాజీనామాలే. అయితే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలకు వెనకాడడంపై అనేక విమర్శలొస్తున్నాయి. ఒకవేళ అధికార పార్టీ నేతలు రాజీనామాలు చేసినా ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందా, గోరి ప్రభుత్వానికి ప్రమాదం కొని తెచ్చుకుంటారా అన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్నలు. నిరసనలు నిరాహార దీక్షలు ప్రతిపక్షాలు చేయాల్సిందే తప్ప అధికార పక్షం బాధ్యత అది కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే రాబోయేది ఉప ఎన్నికలు కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పని నేను మనవి చేస్తామని చెప్పి అంటున్నాను. ఎందుకంటే ఏ పార్టీ కూడా తమ చేతులారా తమ ప్రభుత్వాన్ని పడగొట్టుకోదు, అది ఏ పార్టీ అని కానివ్వండి చెప్పంటున్నా. తెలంగాణ కోసం మొదట్లో గర్జించిన నేతలంతా ఇప్పుడు చల్లబడిపోయారు. ముందుండి రంగంలోకి దూకుతామంటున్న వారంతా ఇప్పుడు గళం మార్చారు. అధిష్టానం తెలంగాణపై త్వరలోనే తేల్చుతుందంటూ మాటల గారడీ చేస్తున్నారు. అసలు విషయం వదిలేసి తెలంగాణ వాదుల మధ్య చిచ్చు పెట్టేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారంటూ కొత్త వాదనకు తెరలేపుతున్నారు. తెలంగాణకు అనుకూలమని ప్రకటించిన బొత్స ఇప్పుడు పీసీసీ పగ్గాలు చేపట్టారు కాబట్టి ఆయన సయోధ్య కుదర్చాలని తెలంగాణ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వాదులంతా ఐక్యంగా ఉండాలి. మనం చూస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు చిచ్చు పెట్టినాడు, తెలంగాణ ప్రాంతంలో ఉండబడిన టీడీపీ నాయకుల మధ్య చిచ్చు పెట్టినాడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇతర పార్టీలో కానీ రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు మధ్యన విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రజల్లో వీరి పట్ల విశ్వాసం పోతోందని తెలిసి మాటల గారడీకి దిగుతున్నారు. ఇటు రాజీనామాలు చేయక అధిష్టానాన్ని ఒప్పించలేక నానాతంటాలు పడుతున్నారు టీ కాంగ్రెస్ నేతలు. రుచులు .com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్, రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, బేకింగ్, స్నాక్స్ అండ్ డిజర్ట్స్, ప్లీజ్ విజిట్ రుచులు .com.